హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్ ముస్లిం సంస్కరణ ఉద్యమాలు డిస్కస్ చేస్తున్నాం అధ్యయన సౌలభ్యం కోసము కొన్ని పార్ట్స్ తీసుకొస్తాం మనం ఈ ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే అలీగర్ ఉద్యమం కాదు సో వాహాబీ ఉద్యమం వెరీ ఇంపార్టెంట్ ఎందుకు వాహబీ ఫస్ట్ అంటే ఈ వాహాబీ ఉద్యమం ఫలితంగా మనకి ముస్లిం సమాజంలో రెండు రకాల పరిస్థితులు ఏర్పడతాయి ఫస్ట్ ఏంటి అంటే వాహాబీ ఫలితంగా ముస్లిమ్స్ అనేది వెస్ట్రన్ ఎడ్యుకేషన్ని అగనిస్ట్ చేస్తారు బ్రిటిష్ వాడిని అగనెస్ట్ చేస్తారు సో దీన్ని మార్చేందుకు వచ్చింది అలీగర్ ఉద్యమం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఈ పీసీ కానీ ఈ ఎస్ఐ కానీ గ్రూప్ ఫోర్ రాస్తే ఈ అలీగర్ అనేది మనకి వెరీ ఫేమస్ క్వశ్చన్ అవుతుంది అలీగర్ ఎందుకు వస్తుంది అంటే వాహాబీ అనంతరం ముస్లిం సమాజం చూస్తే సనాతన విద్యకి పరిమితం అయిపోయినలు బ్రిటిష్ వాడిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ రెండింటినీ మార్చేందుకు ముస్లిమ్స్కి వెస్టర్న్ ఎడ్యుకేషన్ అవసరము బ్రిటిష్ వాడికి వ్యతిరేకత వద్దు విధేయత అవసరం అని చెప్పేసి ఈ అలీగార్ ఉద్యమం అనేది పుట్టుకొస్తుంది సో మధ్యలో చిన్న ఉద్యమం వస్తుంది అది టిటూ మీర్ ఉద్యమం అని చెప్పేసి పిలుస్తాం సో టిటూ మీర్ ఏంటి అంటే ఈ బెంగాల్లో మనకి ముస్లిం రైతులు హిందూ భూస్వాములకి అగ్నిష్టిగా తీసుకొచ్చిన రైతు వ్యతిరేక ఉద్యమం అనేది సో రైతు ఉద్యమం అనేది భూస్వామ్య వ్యతిరేక ఉద్యమం అని చెప్పేసి పిలుస్తాం టిటూ మీర్ అని చెప్పేసి పిలుస్తాం ఈ మూడు అయిపోయిన తర్వాత అలీగర్ ఏమంటుంది ముస్లింకి వెస్టర్న్ ఎడ్యుకేషన్ అవసరము బ్రిటిష్ వాడికి విధేయత ఉండాలని చెప్పేసి చెప్తుంది ఈ అలీగర్కి వ్యతిరేకంగా వచ్చిందే ఇన్ఫ్యాక్ట్ మనకి దియోబందీ ఉద్యమం లేదా దియోబంద్ అని చెప్పేసి పిలుస్తాం సో ఇది యూపీలో ఉంటుంది ప్లస్ మనకి దియోబంద్ అని చెప్పేసి సో ఏంటి దియోబంద్ కాన్సెప్ట్ అంటే అలీగర్ ఏమంటుంది వెస్ట్రన్ ఎడ్యుకేషన్ అవసరం అంటది దివబంధం ఏమంటుంది నో వెస్టర్న్ ఎడ్యుకేషన్ మనకి సనాతన విద్య అవసరం అని చెప్పేసి వీళ్ళు చెప్తారు అల్లిగర్ ఏమంటుంది బ్రిటిష్ వాడికి విధేయత ఉండాలని చెప్పేసి చెప్తుంది వీళ్ళు ఏమంటారు బ్రిటిష్ వాడిని వ్యతిరేకించాలి అని చెప్పేసి జీహాద్ అనౌన్స్మెంట్ చేస్తారు బ్రిటిష్ వాడి మీద సో వీళ్ళు పరోక్షంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తుంది వెరీ ఫేమస్ క్వశ్చన్ ఏంటి అంటే భారత జాతీయ కాంగ్రెస్కి సమర్థించిన ముస్లిం రిఫార్మ్స్ సంస్థ ఏంటి అంటే దియోబంద్ అని చెప్పేసి పిలుస్తాం మనం డిస్కస్ చేయబోతున్నాం రానున్న క్లాసులలో ఇదే క్లాసులో నెక్స్ట్ ఒక థర్టీ మినిట్స్ తర్వాత అయిపోయిన తర్వాత చిన్న ఉద్యమాలు ఉంటాయి అహ్మద్య్యా అని చెప్పేసి సో అహ్మద్ అని చెప్పేసి నెక్స్ట్ ఫైరేజీ అని చెప్పేసి ఉంటుంది దీన్ని ఫైరేజీ అంటారు ఫరీదీ అంటారు ఫర్జ్ అని చెప్పేసి పిలుస్తాం సో ఫర్జ్ అంటే అల్లా విధించిన విధులు అని చెప్పేసి చెప్తాం సో ఈ ఆరు అయిపోయిన తర్వాత ఒక ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తారు వీళ్ళు పర్సన్స్ అని చెప్పేసి రకియా హుస్సేన్ బేగం ఫేమస్ నోనైజ్ బేగం అని చెప్పేసి పిలుస్తాం ఈమె ముస్లింలలో మహిళా విద్య కోసం కృషి చేస్తుంది కలకత్తా పాట్నాలో మహిళా స్కూల్స్ స్థాపిస్తుంది మన అంతకుముందే వస్తే ఎయిటీన్ ఫార్టీ ఎయిట్లో ఈ పూణే లోపల మన జ్యోతిబాపూలే పూలే సావిత్రాబాయి పూలే ఫస్ట్ బాలికల పాఠశాల స్థాపిస్తారు వీళ్ళు చూస్తే ముస్లింస్ వైపు కృషి చేస్తుంది రకియా హుస్సేన్ బేగం అని చెప్పేసి నెక్స్ట్ ఒక ప్రముఖ కవి ఉర్దూ కవి మహమ్మద్ ఇక్బాల్ సో సారే జహా సచ్చ హిందుస్థాన్ హమారా అని చెప్పేసి స్టార్టింగ్లో చెప్తాడు నెక్స్ట్ హిందుస్థాన్ హమారా కానే కాదు మనకి పాకిస్తాన్ కావాలని చెప్పేసి ఒక అటానమస్ స్టేటస్ కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తాడు నైన్టీన్ థర్టీ అలహాబాద్ మీటింగ్లో సో మనం ఈ అంశాలు డిస్కస్ చేస్తే ముస్లిం రీఫార్మ్స్ అనేది అయిపోతుంది రిఫరెన్స్ పుస్తకాలు కావాలి అంటే ఇంకా లోతుగా అధ్యయనం చేయాలి అంటే ఇది సరిపోతుంది మన గ్రూప్ టూ వరకు గ్రూప్ వన్ వరకు అని యూపీఎస్సీ వరకు ఇంకా మీరు పైన ఎగ్జామ్స్ రాస్తే గిట్ట ఏమన్నా దానికోసం అని చెప్పేసి ఎన్సీఆర్టీ ఎయిత్ క్లాస్ పుస్తకము స్ప్రెక్టామ్ పుస్తకము డిగ్రీ సెకండ్ ఇయర్ పుస్తకము అంబేద్కర్ సిరీస్ అని చెప్పేసి మా ఇటీవల వచ్చినాయి కదా పుస్తకాలు అందులో ఉన్న సమాచారం మొత్తం మనం డిస్కస్ చేయబోతున్నాం తెలుగు మీడియంకి వన్ సింగిల్ బుక్ కావాలంటే అయితే డిగ్రీ పుస్తకం బాగా పనికి వస్తుంది బిపిన్ చంద్ర కంటే కూడా ఈ ఇన్ఫర్మేషన్ మనకి అందులో బాగా పనికి వస్తుంది అండ్ ఇది చూస్తే సో ఫస్ట్ ఏంటి మనకి వాహాబి అని చెప్పేసి పిలుస్తాం సో వాహాబీ ఫస్ట్ మనకి వాహాబీలు ఎవరు అంటే ఎవరైతే వాహాబీని ఫాలో అవుతారో వాళ్ళే వాహాబీలు అని చెప్పేసి పిలుస్తాం ఈ వాహాబీ అనే వ్యక్తి అరబ్ దేశాలలో ముస్లిం ప్రీచర్ అని చెప్పేసి పిలుస్తాం ముస్లిం యొక్క బోధనని ఎక్స్ప్లెయిన్ చేసే వ్యక్తి వాహాబీ వాహాబీని ఫాలో అయ్యేటోళ్ళు వాహాబిల్ అని చెప్పేసి పిలుస్తాం దీన్ని ఎయిటీన్ ట్వంటీస్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఎయిటీన్ ట్వంటీస్లలో ఫస్ట్ సయ్యద్ అహ్మద్ సయ్యద్ అహ్మద్ బరేల్వి తీసుకొచ్చిండు ఒక వాహాబితను సయ్యద్ అహ్మద్ బరేల్వి అని చెప్పేసి రాయ్ బరేలీ ప్రాంతము మనకి యూపీలో ఉంది కదా రాయ్ బరేలీ ఇక్కడ మనకి వందే మాత్రం ట్రైన్స్ ఇక్కడనే మనకి కొత్తగా నిర్మాణ కేంద్రం అనేది ఉన్నది నిర్మాణంలో ఉంది సో రాయి బరేలీ ప్రాంతంలో సయ్యద్ అహ్మద్ బరేల్వి వాహాబి ఉద్యమాన్ని ఎయిటీన్ ట్వంటీస్లో తీసుకొస్తాడు ఈయన ఉద్దేశం ఏంటి ఈయన కాన్సెప్ట్ ఏంటి మనం చూస్తే రెండో కనిపిస్తాయి సో ఫస్ట్ ఏంటి అంటే ముస్లిమ్స్ మనకి ఈ ఎయిటీన్ ట్వంటీస్ ఆ ప్రాంతంలో చూస్తే కొద్ది వరకు వీళ్ళు ఏం చేస్తుందంటే హిందూ సాంప్రదాయాలు కొన్ని ఫాలో అవుతున్నారు సో అటువంటి సాంప్రదాయాలు ఫాలో కావద్దని చెప్పేసి ట్రూ స్పిరిట్ ఆఫ్ ఇస్లాంని ఫాలో కావాలని చెప్పేసి చెప్తాడు సో ట్రూ స్పిరిట్ ఆఫ్ ఇస్లాం మన ఇస్లాంలో ఎలా ఉందో అలాగే ఫాలో కావాలని చెప్పేసి ఖురాన్ ఆధారంగా మతాన్ని సమాజాన్ని సంస్కరణ చేస్తాడు ఈ సయ్యద్ అహ్మద్ బరేల్వి పూర్తిగా మనకి మదర్స విద్య అవసరం అంటాడు సో మదర్స విద్య అని చెప్పేసి అవసరం అంటాడు సెకండ్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఈ ప్రాంతంలో బ్రిటిష్ వాడు ఆక్రమణ చేస్తాడు ఇండియాని సో ఇండియా మొత్తం చూస్తే కఫీర్ల భూమిగా తయారైంది కఫీర్ అంటే ఎవరు మనకి నాన్ ముస్లిం అని చెప్పేసి పిలుస్తాం సో ల్యాండ్ ఆఫ్ కఫీర్గా ఉంది ఇండియా అనేది ప్రజెంట్ ఇప్పుడు ల్యాండ్ ఆఫ్ కఫీర్గా ఉంది దీన్ని ఉర్దూ భాషలో ఏమంటామంటే సో దారుల్ ఉల్ హర్బ్ అని చెప్పేసి పిలుస్తాం సో కఫీర్ అంటే మనకి నాన్ ముస్లిం భూమిగా ఉంది దీన్ని మనం ఏం చేయాలి అంటే ఈ వాహాబీ ఉద్యమం ఫలితంగా ల్యాండ్ ఆఫ్ ఇస్లాంగా మార్చాలి ల్యాండ్ ఆఫ్ ఇస్లాంగా మార్చాలి మన మొగల్సు భారతదేశాన్ని మొత్తాన్ని పరిపాలించుల్ మనది ముస్లిం సమాజం అని చెప్పేసి ఈ కఫీర్ గాడు ఎవడని చెప్పేసి మనకి ల్యాండ్ ఆఫ్ కఫీర్ వద్దు ల్యాండ్ ఆఫ్ ఇస్లాం కావాలని చెప్పేసి కంకణం కట్టుకుంటాడు సో దీన్ని ఏమంటామంటే ఉర్దూలో దారుల్ ఉల్ ఇస్లాం అని చెప్పేసి పిలుస్తాం ఒకటి ట్రూ స్పిరిట్ ఆఫ్ ఇస్లాం కావాలి సెకండ్ది ల్యాండ్ ఆఫ్ ఇస్లాం కావాలని చెప్పేసి ఉద్యమాన్ని తీసుకొస్తాడు అయితే ఇక్కడ మనకి చిన్న లాజిక్ ఏంటి అంటే క్వశ్చన్ ఇక్కడ ఎయిటీన్ ట్వంటీస్ నుంచి ఎయిటీన్ ఫార్టీ నైన్ వరకు ఇతను ఫైటింగ్ ఇవ్వతోనంటే ఇన్ఫ్యాక్ట్ మనకి సిక్కులతోని ఇన్ఫ్యాక్ట్ రంజిత్ సింగ్తో వై బికాజ్ మనకి ఎక్కువ శాతము ఉత్తర భారతదేశాన్ని రంజిత్ సింగ్ పంజాబ్ నుంచి పరిపాలిస్తాడు సో లాహోర్ నుంచి పరిపాలిస్తాడు కాబట్టి సో ఫస్ట్ ఈ ట్రూ స్పిరిట్ ఆఫ్ ఇస్లాం అండ్ ల్యాండ్ ఆఫ్ ఇస్లాం కోసం ఫైట్ చేసింది ఎవరికంటే సిక్కులకి అగనిస్ట్గా మనకి సిక్కు వర్సెస్ ముస్లిం అని చెప్పేసి ఈ సిక్కుల ఐదవ గురు అర్జున్ దేవ్ అని చెప్పేసి అర్జున్ సింగ్ని జహంగీర్ గుర్తిస్తాడు అక్కడ నుంచి మనకి ముస్లిం వర్సెస్ సిక్కు స్టార్ట్ అవుతుంది సో దాన్ని కొనసాగిస్తూ ఈ సిక్కు యొక్క రాజు రంజిత్ సింగ్కి అగనిస్ట్గా ఈ ల్యాండ్ ఆఫ్ ఇస్లాం కావాలని చెప్పేసి ఫైట్ చేస్తాడు ఎయిటీన్ ఫార్టీ నైన్లో ఏమవుతుంది మనకి ఈ సిక్కు రాజ్యాన్ని పంజాబ్ని బ్రిటిష్ వాడు ఆక్రమణ చేస్తాడు బ్రిటిష్ వాడు ఆక్రమణ చేసిండు కాబట్టి సో వీళ్ళ వైరం అనేది సిక్కు వర్సెస్ ముస్లిం ఉన్నది కాస్త ముస్లిం వర్సెస్ బ్రిటిష్గా మారిపోతుంది సో బ్రిటిష్ వాడు ఇప్పుడు మనకి ల్యాండ్ ఆఫ్ కఫీర్ అయిపోయిండు ఇంతకుముందు సిక్కు వాడు ఉండేది అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళ యుద్ధం అనేది వాహాబీ వర్సెస్ బ్రిటిష్గా మారుతుంది ఎయిటీన్ ఫార్టీ నైన్లో సో అంతిమంగా ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ తిరుగుబాటుకి కారణం ఎవరంటే ఈ వాహాబిల్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు వై బికాస్ బ్రిటిష్ వాటికి అగెనిస్ట్గా ఫస్ట్ టైం ఫైట్ చేసింది ఎవరు అంటే ఇండియాలో ఒకవైపు ఆదివాసులు ఇంకోవైపు వాహబిలు ఐఎన్సి తర్వాత చేస్తుంది ఓకే ఇది మన క్లారిటీ అండి రెండు లక్షలతో పుట్టుకొచ్చిందే వాహాబి ఉద్యమము వాహాబి ఫలితంగా మనకి రెండు పుట్టుకొస్తాయి ముస్లిం సమాజంలో ఒకటి ఏంటిదంటే స్పిరిట్ ఆఫ్ ఇస్లాం అనే మాయలో పడి సనాతన విద్యను ప్రోత్సహిస్తాడు ఈ పాశ్చాత్య విద్యను మొత్తాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాడు సెకండ్ ఏంటంటే ల్యాండ్ ఆఫ్ ఇస్లాం కావాలని చెప్పేసి బ్రిటిష్ వాడిని తీవ్రంగా వ్యతిరేకిస్తారు మన వాహాబీలు ముస్లిం సొసైటీ మొత్తం కూడా సో ఇది మన సినారియో అయితే ఈ ఫిఫ్టీ సెవెన్ తిరుగుబాటు అనంతరము బ్రిటిష్ వాడు వాహాబీలను తీవ్రంగా ఉక్కుపాదంతో అణచివేస్తాడు అండమాన్ నికోబార్ జైల్లో వీళ్ళని పడవేస్తాడు సో ఇండియా మొత్తంలోనే అండమాన్ జైల్లో ఫస్ట్ టైం వేసింది ఎవరిని అంటే వాహాబీ వెరీ ఫేమస్ మనకు చిన్న బేసిక్ క్వశ్చన్ ఇంకోటి ఈ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ తిరుగుబాటు ఏదైతే ఉందో తిరుగుబాటుకి నాయకత్వం వహించిన ఢిల్లీలో వ్యక్తి ఎవరు మనకి జనరల్ భక్తు కాను కదా సో మనం డిస్కస్ చేసినాము మీకు ప్లేలిస్ట్లో తిరుగుబాటు గురించి మొత్తం ఉంటుంది కారణాలు ఏంటి అని చెప్పేసి ఉద్యమ గమనం ఏంటి అని చెప్పేసి నాయకులు ఎవరని ఉద్యమ ఫలితాలు ఏంటి అని చెప్పేసి మొత్తం ఉంటుంది మన క్లాసులలో మనం డిస్కస్ చేసిన ఇంతకుముందు ఓల్డ్ క్లాసులలో సో భక్తు ఒక వాహ స్వయంగా సో ఇప్పుడు ఇది అయిపోయినాక ముస్లిం వైపు నుంచి చూస్తే ఏమున్నదంటే ముస్లిం వైపు నుంచి ఒకటి సనాతన విద్య వైపు వీళ్ళు ప పూర్తిగా పరిమితం అయిపోయినలు రెండవది బ్రిటిష్ వాడికి అగ్నిష్టిగా ఉన్నారు బ్రిటిష్ వ్యతిరేకత వీళ్ళకు ఉన్నది బ్రిటిష్ వైపు చూస్తే ఏమున్నదంటే వీళ్ళని ఇంకా తొక్కాలని చెప్పేసి సో ఆంటీ ముస్లిం స్టాండ్ తీసుకుంటుంది బ్రిటిష్ ప్రభుత్వం అనేది సో రెండింటినీ మార్చేందుకు మన అలీగర్ పుట్టుకొస్తాడు సో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అని చెప్పేసి వెరీ ఫేమస్ ముస్లిం రిఫార్మిస్ట్ దీనికంటే ముందు చిన్న పాయింట్ ఏంటి మనకంటే ఈ వాహాబిని స్ఫూర్తిగా తీసుకొని ఈ బెంగాల్లో మనకి టిటు మీర్ ఆలీ అని చెప్పేసి వెరీ ఫేమస్ నోన్ యాజ్ టిటు మీర్ ఉద్యమం తీసుకొస్తాడు ఉద్యమం ఏంటి అంటే వీళ్ళు ముస్లిమ్స్ రైతులు అక్కడ బెంగాల్లో హిందూ భూస్వాములు ఉంటారు హిందూ భూస్వాములకి అగనిస్ట్గా ముస్లిం రైతుల ఉద్యమమే టిట్టు మీర్ ఉద్యమం అని చెప్పేసి పిలుస్తాం వీధి కంటిన్యూ చేస్తూ హిందూ భూస్వాములు ప్లస్ టు ఈ పశ్చిమ బెంగాల్లో ఉన్న తూర్పు బెంగాల్లో ఉన్న ఇండిగో బ్రిటిష్ రైతులు సో ఇండిగో ఉంటారు మనకి ఇండిగో తోట అని చెప్పేసి మనం పిలుస్తాం సో నీలమన్ తోటను పెంచే బ్రిటిష్ సైనికుల మీద కూడా వీళ్ళు తిరుగుబాటు చేస్తారు సో ఇది గుర్తుపెట్టుకోవాలి టిటూ మీర్ అంటే ఏందో ఒక రైతు ఉద్యమం అని చెప్పేసి ముస్లిమ్స్ రైతులు ఈ హిందూ భూస్వాములు బ్రిటిష్ వాడి మీద ఫైట్ చేస్తారు అదే టిటు మీర్ అని చెప్పేసి పిలుస్తాం సో ఇది వాహబి గురించి ఏ పుస్తకం తీసుకుని ఇంతకంటే ఎక్కువ ఏమి ఉండదు ఇంత ఆర్డర్లో కూడా ఉండకపోవచ్చు నెక్స్ట్ చూస్తే మనకు వాహబీ అంటే రెండు గుర్తుకు రావాలి స్పిరిట్ ఆఫ్ ఇస్లాం ఒకటి ల్యాండ్ ఆఫ్ ఇస్లాం ఒకటి ఈ మీరు షార్ట్ నోట్స్ రాసుకోవాలి అంటే ఇది రాసుకోవాలి అంతే ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు మనకి జస్ట్ సార్ సయ్యద్ అహ్మద్ రాయ్ బరేల్వి స్పిరిట్ ఆఫ్ ఇస్లాం ల్యాండ్ ఆఫ్ ఇస్లాం ఎన్ఎఫ్ అంతే ఇక్కడ మీర్ అంటే ఏంది రైతు ఉద్యమం అని చెప్పేసి రాసుకోవాలి అంతే మొత్తం ఇంకా అవసరం లేదు మనం రివిజన్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అది ఎవరికి వాళ్ళు రాసుకోవాల్సిన నోట్స్ రివిజన్ నోట్స్ అనేది షార్ట్ నోట్స్ అనేది నెక్స్ట్ అండి సో అలీగార్ ఉద్యమం అని చెప్పేసి పిలుస్తాం వెరీ ఫేమస్ ఉద్యమం ఇది సో ఇందులో మనకి ఏది ఇంపార్టెంట్ అంటే ఎక్కువ శాతం అయితే అలీగర్ అండ్ దియోబంద్ అండ్ వాహాబీ మూడు ఎక్కువ ఇంపార్టెన్స్ మనకి నెక్స్ట్ కొద్దిగా ముస్లింలలో ఈ మహిళ చూస్తే రఖియా హుస్సేన్ బేగం అని చెప్పేసి కనిపిస్తుంది సో అలీగర్ ఏంటి ఇక్కడ మన సమాజం ఫస్ట్ చూస్తే పూర్తిగా పాశ్చాత్య విద్యను వ్యతిరేకిస్తున్నారు అండ్ బ్రిటిష్ని వ్యతిరేకిస్తుంది రెండింటినీ మార్చేందుకు పుట్టుకొచ్చింది అలీగర్ ఉద్యమం అయితే దీనికంటే ముందే ముస్లింలలో ఫస్ట్ టైం వెస్టర్న్ ఎడ్యుకేషన్ కావాలని చెప్పేసి చెప్పింది ఎవరంటే ఎయిటీన్ సిక్స్టీ త్రీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఎన్సీఆర్టీ ఎయిత్ క్లాస్లో ఉంటుంది మన స్కూల్ పుస్తకాల్లో కనిపిస్తుంది సో మహమ్మదన్ గుర్తుపెట్టుకోవాలి మహమ్మదన్ లిటరసీ సొసైటీ ఆఫ్ కలకత్తా అని చెప్పేసి ఆఫ్ కలకత్తా అని చెప్పేసి కలకత్తా లోపల మహమ్మదన్ అక్షరాస్యత సంఘాన్ని స్థాపించింది ఎవరు అంటే అబ్దుల్ లతీఫ్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ తొలిసారిగా ముస్లిం యొక్క మత సంస్కరణ స్టార్ట్ అయింది అంటే అబ్దుల్ లతీఫ్ యొక్క మహమ్మదన్ లిటరేచ్ సొసైటీతోనే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు మన సోర్స్ ఏంటి బిబున్ చంద్రాలో ఉంటుంది తెలుగు అకాడమీ ఎర్రవట్ట పుస్తకంలో ఉంటుంది డిగ్రీ పుస్తకంలో ఉంటుంది కాబట్టి ఎన్సీఆర్లో ఉంటుంది కాబట్టి మనకి ఇదే ఆన్సరు సో కాకుంటే ప్రముఖంగా చూస్తే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అని చెప్పేసి చెప్పొచ్చు తొలిసారిగా ఇది ఎందుకు మనకు ఏర్పాటు అయ్యిందంటే ముస్లిమ్స్కి వెస్టర్న్ ఎడ్యుకేషన్ కావాలని చెప్పేసి ఫస్ట్ టైం ఫైట్ చేస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి కావాలంటే మీరు రిఫరెన్స్ నేను పేజ్ నెంబర్ పెట్టే నోట్స్ ఇచ్చేటప్పుడు అందులో రిఫర్ చేయండి స్పెక్టంలో ఎన్నో పేజ్ నెంబర్ అని చెప్పేసి డిగ్రీలో ఎన్నో పేజ్ నెంబర్ అని చెప్పేసి నేను రిఫర్ రాసి పెట్టిన సో ఇది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ టైం పాశ్చాత్య విద్య ఎందుకు ఇంత గట్టి ఇప్పడం అంటే ఇన్ఫ్యాక్ట్ అలీగర్ ఉద్యమం కాదు ఈ అబ్దుల్ లతీఫ్ యొక్క లిటరసీ సొసైటీ ఇప్పుడు వస్తుంది తర్వాత మన అలీగర్ ఉద్యమం సమాజం మొత్తం చూస్తాడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ చూసినాక ఫస్ట్ అయితే బ్రిటిష్ వాడి స్టాండ్ మార్చాలి ముస్లిం పట్ల తీవ్రంగా కోపంతో ఉన్నాడు కోపాన్ని మనం చల్లార్చాలని చెప్పేసి రెండు పుస్తకాలు రాస్తాడు సో ఫస్ట్ పుస్తకం ఏంటి అంటే కాజెస్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ ఇది ఇండియన్ మ్యూటినీ అంటే ఈ తిరుగుబాటు కారణం ఏంటి అని చెప్పేసి ఈ పుస్తకంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సో పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటు కారణాలు అని చెప్పేసి తెలుగులో వస్తుంది తిరుగుబాటు కారణాలు ఏంటి అని చెప్పేసి దీనిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇందులో అంటే ముస్లిమ్స్ కారు వాహాబిల్ కారు మూర్ఖపు బ్రిటిష్ వాడే అని చెప్పేసి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాడు మరి కూడా నువ్వే కారణము మేము కాదని చెప్పేసి యొక్క పరిపాలన ఫలితంగా ఈ హిందూ ముస్లింలలో ఇండియన్ సొసైటీ మొత్తము సాటిస్ఫాక్షన్ లేదు కాబట్టి తిరుగుబాటు వచ్చిందని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళకి అర్థమవుతుంది ఓహో మేమే కారణం అని చెప్పేసి సెకండ్ది ఈ ముస్లిమ్స్ బ్రిటిష్ వారికి అగనిస్టు కాదని చెప్పేసి చెప్పేందుకు లోయాలిటీ సో లోయాలిటీ ఆఫ్ ఇండియన్ ముసల్మాన్ ఇండియన్ ముసల్మాన్ అని చెప్పేసి తీసుకొస్తాడు ఏముంటుందంటే సో విధేయులైన భారతీయ ముస్లింస్ అని చెప్పేసి ఎవరికి విధేయులు బ్రిటిష్ వాడికి విధేయులు ఉంటామని చెప్పేసి పుస్తకంలో రాస్తాడు అన్నట్టు సో రెండింటి లక్ష్యం ఏంటి అంటే బ్రిటిష్ వాడిని మచ్చిక చేసుకోవడము మచ్చిక చేసుకోవడము సో మచ్చిక అవుతాడు బ్రిటిష్ వాడు ఇంకా మనకి మధ్యలో ఒక హంటర్ పుస్తకం ఉంటుంది ఇండియన్ ముసల్మాన్ అని చెప్పేసి ఆ పుస్తకం ఫలితంగా కూడా మనకి ఈ బ్రిటిష్ ప్లస్ ముస్లిం అనేది ఐక్యత అనేది ఏర్పడుతుంది కొద్ది వారికి ఇంకా థియోడర్ బెక్కు వెరీ ఇంపార్టెంట్ తను థియోడర్ బెక్కు సో ఈ అలీగర్ కాలేజ్కి ఫస్ట్ టైం మనకి ప్రిన్సిపల్ ఎవరు అంటే ఇన్ఫ్యాక్టు ఈ థియోడర్ బెక్కే ఈయన యొక్క బెస్ట్ ఫ్రెండ్ బ్రిటిష్ ఉద్యోగతను ఈయన పుస్తకం ఈయన సంస్థ ఉంటుందండి ఈ సంస్థ దేనికోసం పనిచేస్తుంది అంటే బ్రిటిష్ ముస్లింల మధ్య ఐక్యత కోసం పనికి వస్తుంది సో ఏంటిది నేషన్ గుర్తుపెట్టుకోవాలి నేషన్ యునైటెడ్ పేటియాట్రిక్ పెట్రియాటిక్ అంటే దేశభక్తి కదా సో పెట్రియాటిక్ అసోసియేషన్ అని చెప్పేసి పిలుస్తాం అంటే జాతీయ ఐక్య దేశభక్తుల సంఘం అని చెప్పేసి థియోడర్ బెక్ ప్లస్ మన అహ్మద్ ఖాన్ ఇద్దరు కలిపి స్థాపిస్తారు ఎందుకోసం అంటే ముస్లిమ్స్ బ్రిటిష్ యొక్క ఐక్యత కోసం అని చెప్పేసి స్థాపిస్తారు దేశభక్తి మాకు మీ పట్ల ఉందని చెప్పేసి చెప్పేందుకు పుస్తకాన్ని పుస్తకాన్ని రాస్తారు అండ్ సంస్థని స్థాపిస్తారు ఇది ఫస్ట్ ఏంటి అంటే అహ్మద్ ఖాన్ యొక్క ఫస్ట్ యాక్షన్ ఏంటి బ్రిటిష్ వాడికి విధేయులుగా ముస్లింని తయారు చేయాలి అని చెప్పేసి బ్రిటిష్ వాడిని నమ్మించాలని చెప్పేసి ఇవన్నీ రాస్తారు సక్సెస్ఫుల్ అవుతాడు బ్రిటిష్ దగ్గర ఉద్యోగిగా జాయిన్ అవుతాడు ఇంకా చెప్పాలి అంటే ఇతనికి ఎడిన్బర్గ్ విద్యాలయము గుర్తుపెట్టుకోవాలి కొన్నిసార్లు క్వశ్చన్ వస్తుంది ఎడిన్బర్గ్ విద్యాలయం నుంచి న్యాయ పట్టా వస్తుంది మన ఎవరికి సయ్యద్ అహ్మద్ ఖాన్కి తర్వాత ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో పనిచేస్తాడు మన సయ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఇప్పుడేం చేయాలి ఇంకా బ్రిటిష్ వాడు మారిపోయిండు సో సెకండ్ లక్ష్యం ఏంటిదంటే ముస్లిం సమాజాన్ని మార్చాలని చెప్పేసి సో ముస్లింలలో వెస్టర్న్ ఎడ్యుకేషన్ పట్ల వ్యతిరేకత ఉంది కదా అటువైపు తీసుకుపోవాలని చెప్పేసి ఒక పాఠశాల ఫస్ట్ స్థాపిస్తే అది కాలేజీ తర్వాత విద్యాలయంగా మారుతుంది సో అది వెరీ ఫేమస్ అహ్మద్ ఖాన్ యొక్క జీవితం మొత్తం కృషి చేస్తారండి ముస్లింలను ముస్లిం కల్చర్ని వెస్టర్న్ ఎడ్యుకేషన్ కలిపేందుకు జీవితం మొత్తం పనిచేస్తాడు మన అహ్మద్ ఖాన్ సో ఏంటి మనకి కాన్సెప్ట్ ఫస్ట్ అంటే సో మదర్సతుల్ దారుల్ ఉలుమ్ ఇది ఫస్ట్ మనకి ఒక స్కూల్గా స్టార్ట్ అవుతుంది తర్వాత ఎయిటీన్ సెవెంటీ ఫైవ్లో మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజీగా మారుతుంది నెక్స్ట్ నైన్టీన్ ట్వంటీలో ఏమవుతుందంటే అంటే మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ యూనివర్సిటీగా లేదా దీన్నే అలీగర్ యూనివర్సిటీ అని చెప్పేసి పిలుస్తాం ఎందుకు ఇది అలీగర్లో ఏర్పాటైంది కాబట్టి యూపీలో ఉంటుంది సో అలీగర్ యూనివర్సిటీగా మారుతుంది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఇయర్ మనం గుర్తుపెట్టుకోవాలి సో కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ అని చెప్పేసి పిలుస్తాం ఫస్ట్ స్కూలు నెక్స్ట్ కాలేజ్ అవుతుంది సో మహమ్మదన్ అంటే ముస్లిం సంస్కృతి ఫాలో కావాలి కంపల్సరీ దీన్ని మనం మర్చిపోవద్దు ఖురాన్ని మర్చిపోవద్దు గో బ్యాక్ టు ఖురాన్ చెప్పి చెప్ చెప్తాడు మన అహ్మద్ ఖాన్ గో బ్యాక్ టు వేద సన్నది ఎవరు మీరు ఆన్సర్ చేయండి గో బ్యాక్ టు వేద సన్నది వేరు ఎవరు సో మహమ్మదన్ అంటే ముస్లిం సంస్కృతి మర్చిపోవద్దు ఖురాన్ని మర్చిపోవద్దు అని చెప్పేసి చెప్తాడు నెక్స్ట్ ఆంగ్ల ఓరియెంటల్ సో ఆంగ్ల విద్య కావాలి ఆంగ్ల విద్య కావాలి అంటే వెస్టర్న్ ఎడ్యుకేషన్ అండ్ ముస్లిం కల్చర్ మీరు ఆన్సర్ చేయండి వెస్టర్న్ ఎడ్యుకేషన్ కావాలి ఈస్టర్ను కల్చర్ కావాలి అని చెప్పేసి చెప్పిన వ్యక్తి ఎవరు వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఈస్టర్న్ కల్చర్ మనదైన సంస్కృతి అవసరము పాశ్చాత్య విద్య అవసరం అని చెప్పేసి చెప్పింది ఎవరు ఇక్కడ వస్తే ముస్లిం సంస్కృతి అవసరము పాశ్చాత్య విద్య అవసరం అని చెప్పేసి కేవలము ఇంకా ఏమంటాడు అంటే ఇతను మతం పట్ల ఏమంటాడు మతం అనేది కాలానుగుణంగా మారుతూనే ఉండాలి లేకుంటే శిలా వ్యవస్థగా మారిపోతుందని చెప్పేసి ఇస్లాం మతాన్ని చెప్తాడు సో మనం మారిపోవాలి కంపల్సరీ హిందువులు చూస్తే హయ్యర్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉన్నారు మనం మదర్సాలో ఉండిపోవద్దని చెప్పేసి మతం అనేది కాలనుగుణంగా మారిపోవాలని చెప్పేసి చెప్పింది మన సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఈ సరేంటి మనకంటే నైట్హుడ్ బిరుదు ఇస్తారు మన బ్రిటిష్ వాడు ఇతని యొక్క విధేయతకు మెచ్చుకొని అని చెప్పేసి మనం దీన్ని చెప్తాము మన ఠాగూర్కి కూడా బిరుదు ఇస్తారండి సో ఠాగూర్ ఏ సంఘటన ఫలితంగా సర్ అనే బిరుదుని వెనక్కి తీసుకుంటాడు సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అది ఠాగూర్ యొక్క నైట్హుడ్ బిరుదుని ఏ సంఘటన ఫలితంగా ఇస్తాడని చెప్పేసి అది ఆన్సర్ చేయండి సో ఇది మన విద్య పట్ల అహ్మద్ ఖాన్ యొక్క కృషి అండి మనం దీన్ని మొత్తాన్ని కొన్ని పార్ట్స్ డివైడ్ చేస్తున్నాం అహ్మద్ ఖాన్ యొక్క లైఫ్ని ఫస్ట్ విద్య పట్ల ఏంటి అంటే ఇదే ఏది మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ అని చెప్పేసి దీని ఫస్ట్ ప్రిన్సిపల్ అనేది థియోడర్ బెక్ అండి సో థియోడర్ బెక్ తర్వాత ఇతను ఎయిటీన్ ఎయిటీ సిక్స్లో ఇయర్ కంపల్సరీ యాద పెట్టుకోవాలి ఇంపార్టెంట్ ఇయర్ ఇది గుర్తుపెట్టుకోవాలి ఏంటిది మహమ్మదన్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ సో ఎడ్యుకేషనల్ ఆల్ ఇండియా మహమ్మదన్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక సంఘాన్ని స్థాపిస్తాడు తర్వాత తర్వాత దీన్ని ఈ సలీముల్లా ఖాన్ వకార్ ఉల్ ముల్క్ అగాఖాన్ త్రీ అని చెప్పేసి వీళ్ళు దీన్ని ముస్లిం లీగ్గా మారుస్తారు అయితే ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే మహమ్మదన్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ కావచ్చు లేదా అలీగార్ విద్యాలయం కావచ్చు అని దీని లక్ష్యం అనేది ఏంటిదంటే మనకి ముస్లింలలో పాశ్చాత్య విద్య వచ్చేందుకు తీసుకొచ్చిండు మన సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అంతేగాని దేశ విభజన కాదు ముస్లిం లీగ్ అని చెప్పేసి కాదు మన ఆప్షన్లలో ఉంటాయి అలీగర్ ఉద్యమం యొక్క లక్ష్యం ఏంటి అని చెప్పేసి ఉంటుంది ఒకటి దేశ విభజన అని చెప్పేసి ఆన్సర్ ఉంటుంది సో బి ఆప్షను ముస్లిం లీగ్ ఏర్పాటు అని చెప్పేసి ఉంటుంది మూడు ఆప్షను ముస్లింలలో పాశ్చాత్య విద్య అని చెప్పేసి ఉంటుంది నాలుగు పైవన్ అని చెప్పేసి ఉంటుంది ఏంటి మనకు ఆన్సర్ ఇక్కడ పాశ్చాత్య విద్య ఈ లీగ్ ఏర్పాటు ఈయన దృష్టిలో లేదు విభజన దృష్టిలో లేదు స్టార్టింగ్లో చూస్తాం మనకి తర్వాత దీన్ని సలీముల్లా ఖాన్ అని చెప్పేసి వక్కా రూల్ ముల్ఖా అని చెప్పేసి నెక్స్ట్ అగఖాన్ త్రీ అని చెప్పేసి ఈ ముస్లిం లీగ్ సంబంధించి ఆ ముగ్గురు పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి ఈయన మత విధానం ఎలా ఉంది ఎవరిది సయ్యద్ అహ్మద్ ఖాన్ది విద్య అయిపోయింది నెక్స్ట్ రిలీజియస్ పాలసీ ఏంటి నేషనల్ పట్ల అంటే ఐఎన్సీ పట్ల స్పందన ఏంటి అని చెప్పేసి లాస్ట్కి సోషల్ రిఫార్మ్స్ ఏంటి అని చెప్పేసి డిస్కస్ చేస్తాం సో విద్య అయిపోయినా కనెక్స్ ఏంటి మత విధానం ఎలా ఉంది సో చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఇతను స్టార్టింగ్లో అయితే మంచి లౌకికవాది అండి హిందూ ముస్లిం ఐక్యత కోసము కృషి ఇస్తాడు సో ఫస్ట్ ఇది లౌకికవాది స్టార్టింగ్లో ఏమంటాడు అంటే భారతదేశం యొక్క అందమైన వధువుకి హిందూ ముస్లిం రెండు కళ్ళ వారు అని చెప్పేసి వ్యాఖ్యానం చేస్తాడు ఇవి మన ఎగ్జామ్లో వస్తున్నాయి కొటేషన్స్ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి భారతదేశం అనే అందమైన వధువుకి ఈ హిందూ ముస్లిమ్స్ అనేవాళ్ళు రెండు కళ్ళ వంటి వారు చెప్తాడు ఇంకేమంటాడు అంటే మనం ఈ దేశ గాలి పీలుస్తున్నాం గంగా యమున జలం తాగుతున్నాము మన సంస్కృతి వాళ్ళు ఫాలో అవుతున్నారు వాళ్ళది మనం ఫాలో అవుతున్నాము ఇంకా ఆ మాటకు వస్తే ఈ ఎటు కానీ ఉర్దూ భాష మనం మాట్లాడుతున్నాము వాళ్ళు హిందూ కాదు ఈ ముస్లిం భాష కాదు ఉర్దూ భాష అనేది అది మనం డెవలప్మెంట్ చేసుకున్నాము అంతిమంగా చెప్పేది ఏంటంటే దేవుడికి చెందిన ఒక్క భాగం తప్పితే మిగతా అంతా సేమ్ టు సేమ్ అని చెప్పేసి వ్యాఖ్యానం చేస్తాడు ఎవరు సయ్యద్ అహ్మద్ ఖాన్ అని చెప్పేసి తర్వాత ఏమవుతుంది అంటే మనకి ఈ థియోడర్ బెక్ యొక్క ఎఫెక్ట్ వల్ల సో థియోడర్ బెక్ యొక్క ప్రభావం వల్ల ఎవరు మనకి మహమ్మద్ అన్ ఆంగ్లో కాలేజ్కి ఫస్ట్ ప్రిన్సిపల్ నేషనల్ యునైటెడ్ పెట్రియాటిక్ సంస్థ స్థాపిస్తాడు ఎఫెక్ట్ వల్ల మొత్తం మారిపోతాడు లౌకికవాది కాస్త మతం మాదిగా మారిపోతాడు హిందూ వేరు ముస్లిం వేరు అని చెప్పేసి తన యొక్క చివరి చరామాంకంలో మాట్లాడతాడు సో ఇది అంటే స్టాండ్ని మార్చుకున్నాడు అని చెప్పేసి చెప్పొచ్చు నెక్స్ట్ కానీ దేశ విభజనకి ఇతని పితామహుడు కాదు మనకి మహమ్మద్ ఇక్బాల్ అని చెప్పేసి వస్తుంది ఇక్కడ వస్తుంది నెక్స్ట్ ఈయన యొక్క ఇది ఐఎన్సీ పట్ల స్పందన ఎలా ఉంటుంది అంటే సో ముస్లిమ్స్కి రాజకీయాలు వద్దు ఫస్ట్ మీరు విద్య నేర్చుకోమని చెప్పేసి ఎక్కువ కృషి చేస్తాడు మన సయ్యద్ అహ్మద్ ఖాన్ ఐఎన్స్కి దూరంగా ఉండాలని చెప్పేసి ఇది హిందూ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి చేస్తాడు అంటే విమర్శ చేస్తాడు ఇట్ ఈస్ ద హిందూ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి వ్యాఖ్యానం చేస్తాడు ఇది హిందువుల సంస్థ ముస్లింస్ చేరొద్దని చెప్పి చెప్పినప్పటికీ బద్రుద్దీన్ త్యాబ్జీ అని చెప్పేసి ఐఎన్స్కి అధ్యక్షుడిగా ఎన్నికవుతాడు సో తొలి ముస్లిం ఎవరు మనకి బద్రుద్దీన్ త్యాబ్జీ సయ్యద్ అహ్మద్ ఖాన్ యొక్క ఆంక్షల్ని వ్యతిరేకించి ఐఎన్స్లో చేరి ఐఎన్స్కి అధ్యక్షుడిగా ఉన్న ముస్లిం ఎవరంటే భద్రద్దం త్యాబి అని చెప్పేసి మౌలానా అబుల్ కలాం ఆజాద్ మనకు తెలుసు ఆల్రెడీ ఇది ఇంకా సోషల్ రిఫార్మ్స్ చూస్తే ఇట ఇతను పరదా పద్ధతికి తీవ్రంగా వ్యతిరేకిస్తాడు బహుభార్యత్వం అనేది వ్యతిరేకిస్తాడు తక్షణమే విడాకులు ట్రిపుల్ తలాక్ అని చెప్పేసి దాన్ని కూడా వ్యతిరేకిస్తాడు సో మనం రెండు పత్రికలు మర్చిపోయిన ఫేమస్ పత్రిక ఏముంటుంది అంటే సో మహమ్మదన్ రిఫార్మర్ మహమ్మదన్ రిఫార్మర్ దీన్ని ఉర్దూ భాషలో ఏమంటాం అంటే తెహెజిబుల్ సో తహెజిబుల్ తహెజిబుల్ అక్లాక్ అక్లాక్ అని చెప్పేసి చెప్తాము ఇంకో సంస్థ ఉంటుంది సైంటిఫిక్ సొసైటీ అండి సో సైంటిఫిక్ సొసైటీ అని చెప్పేసి అంటే శాస్త్రీయ సమాజం రావాలని చెప్పేసి ముస్లింలలో మతం అనేది కాలానుగుణంగా మారాలని చెప్పేసి చెప్పింది ఈ పుస్తకంలో లోపలి సైంటిఫిక్ సొసైటీ తెహజిబుల్ అక్లాక్ అని చెప్పేసి పత్రిక ఉంటుంది సో ఫేమస్ పత్రిక వాళ్ళే ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి ఇది అలీగారి గురించి సో అలీగారి లక్ష్యము ముస్లిం లీగ్ ఏర్పాట కాదు తర్వాత ఒక ముగ్గురు వ్యక్తులు దీన్ని ముస్లిం లీగ్గా మారుస్తాడు మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందు క్లాసులలో నెక్స్ట్ అలీగారికి పూర్తి వ్యతిరేకంగా వచ్చిందే దియోబంధు ఉద్యమం సో దియోబందు ఉద్యమం పూర్తిగా వ్యతిరేకిస్తూ వచ్చింది మనకి వీళ్ళు ఏమంటారు మనకి సనాతన విద్య కావాలి వెస్టర్న్ వద్దని అని చెప్పేసి చెప్పింది అన్సెంట్ కావాలని చెప్పి చెప్పింది దియోబందు సో మనకి వీళ్ళు దారుల్ ఉలుం దారుల్ ఉలుం అని చెప్పేసి ఒక మద్రసా మదరసా స్థాపిస్తారు ఇది ఇండియా ఈ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మదరస అండి మదరస విద్య కోసం అని చెప్పేసి సనాతన విద్య కోసం అని చెప్పేసి దారుల్ ఉలుమ్ దీన్ని స్థాపిస్తారు ఎవరు ఇద్దరు వ్యక్తులు అంటే మహమ్మద్ ఖాసిం సో మహమ్మద్ ఖాసిం గుర్తు గుర్తుపెట్టుకోవాలి రషీద్ గంగోహి అని చెప్పేసి గంగోహి సో మన ఇద్దరు పేర్లు గుర్తుపెట్టుకోవాలి ఇది రెండవ మదర్స పెద్దది ఫస్ట్ ఏంటి మనకి ఈజిప్ట్ అని చెప్పేసి పిలుస్తాం రైట్ వీళ్ళ లక్ష్యం ఏంటి ఒకటి సనాతన విద్య కావాలి మాకు దీనికోసం అని చెప్పేసి స్థాపించు సెకండ్ది బ్రిటిష్ వాడి మీద జీహద్ ప్రకటిస్తారు బ్రిటిష్ వాడు వెళ్ళిపోవాలని చెప్పేసి నాన్ ముస్లిం ఇక్కడ ఉండద్దు అని చెప్పేసి చెప్తాడు సో వీళ్ళు ఇండైరెక్ట్ గా ఐఎన్సీని సో ఐఎన్సీని సపోర్ట్ చేసినట్టే ఎందుకు లక్ష్యం ఏంటి బ్రిటిష్ వాడు పారిపోవాలని చెప్పేసి ఏంటి బ్రిటిష్ వాడికి పారిపోవాలి కాబట్టి సో ఐఎన్సిని సపోర్ట్ చేసిన ముస్లిం రిఫార్మ్స్ ఉద్యమం ఏంటి అంటే దియో వెరీ వెరీ ఫేమస్ అలీగారు ఏమంటుంది బ్రిటిష్ వాడికి విధేయతగా ఉండాలి బ్రిటిష్ వాడి పరిపాలన సపోర్ట్ చేస్తాడు ఎందుకోసం అంటే బ్రిటిష్ వాడు వెళ్ళిపోతే ఈ హిందువులు మెజార్టీ ముస్లింస్ మైనార్టీ కాబట్టి మెజార్టీ హిందువులు మైనార్టీ ముస్లింని తొక్కిపడిస్తారని చెప్పేసి అణచివేస్తారని చెప్పేసి ఉక్కుపాదంతో సో అలీగార్ ఉద్యమం అనేది జాతీయ ఉద్యమం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది వీళ్ళు సపోర్ట్ చేస్తారు దీనికి అపోయిట్ వచ్చిందే ఈ దియబందండి పద్దెనిమిది అరవై ఆరు అరవై ఏడు ఇయర్లో వస్తుంది ఇది రైట్ ఈ అలిగరి మనకి స్టార్ట్ అయింది అయితే ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ ఇయర్ కానీ స్కూల్ అనేది ఉద్యమం స్టార్ట్ అయింది ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ స్టార్ట్ అవుతుంది మనకి రైట్ ఇది అయితే ఈ రెండింటికి మధ్య మార్గంగా ఈ దియోబాంద్కి ఈ అల్లిగరికి మధ్య మార్గంగా ఉన్న వ్యక్తి ఎవరంటే మనకి హిబ్లీ నుమాని వెరీ వెరీ ఫేమస్ వ్యక్తిమే సో హిబ్లీ నుమాని గుర్తుపెట్టుకోవాలి ఎందుకోసం అంటే దియోబంద్ ఏమంటుంది టు ఎడ్యుకేషన్ అంటుంది అల్లిగర్ ఏమంటుంది వెస్టర్న్ అంటుంది మధ్య మార్గంగా హిబ్లీ నుమాని అని చెప్పేసి తీసుకొస్తుంది ఒక సంస్థ యూపీ లోపల మనకి సో నుద్వతుల్ లేదా నద్వతుల్ అని చెప్పేసి పిలుస్తాం సో నద్వతుల్ దారుల్ ఉలుం గుర్తుపెట్టుకోవాలి అంటే నూతన ఎడ్యుకేషన్ ఉండాలి అదేవిధంగా మదర్సా ఉండాలి రెండింటిని మనము ప్రైమరీ స్టేజ్లో దారుల్ ఉలుం ఉండాలి మాతృభాషలో ఉండాలి హయ్యర్ క్లాస్లో నద్వత్తులు ఉండాలి కొత్త ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పేసి వెస్టర్న్ వెళ్ళాలని చెప్పేసి చెప్పింది మన హిబ్లీ నుమాని ఈమె వన్ ఆఫ్ ది అలీగఢ్ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది సో ఇది మనం పేరు గుర్తుపెట్టుకోవాలి హిబ్లీ నుమాని అని చెప్పేసి స్పెషల్గా ఎందుకోసం అంటే రెండిటికి మధ్య మార్గంగా ఈమె వ్యవహారం చేస్తుంది సో ఇది దుయ్యబంధి గురించి జస్ట్ మనం పేర్లు గుర్తుపెట్టుకోవాలండి అంతకంటే ఎక్కువ అవసరం లేదు వీళ్ళ యొక్క పాలసీ ఏంటి అంటే అలీగారిని వ్యతిరేకిస్తారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి అయితే వీళ్ళు జీహాద్ ఉంది కదా సో జీహాద్ అంటే ఏంది మనకి అంటే ముస్లిం యొక్క పరిపాలన తీసుకురావాలని చెప్పేసి మొత్తం మీద వీళ్ళు ఐఎన్స్కి సపోర్ట్ చేస్తారండి జాతీయ ఉద్యమం కోసం అని చెప్పేసి వీళ్ళు దీనికోసం అని చెప్పేసి టర్కీకి జర్మనీకి లేఖలు రాస్తారు మన అహ్మదీయ వాళ్ళు దివోబంద్ వాళ్ళు లేఖలు రాస్తారు దీన్ని సిల్క్ లేఖల ఉద్యమం అని చెప్పేసి పిలుస్తాం ఈ దివబంధిని ఏమంటే మనం సిల్క్ లేఖల ఉద్యమం ఎందుకోసం అంటే వాళ్ళు సిల్క్ గుడ్డ మీద లేఖలు రాసి పంపుతారు బ్రిటిష్ వాడికి మేము ఫైట్ చేస్తున్నాం మాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి లేఖలు రాస్తారు సో ఫేమస్ నోన్ యాజ్ సిల్క్ లేఖల ఉద్యమం ఎవరిది అంటే ఇది ఇన్ఫ్యాక్ట్ దివబంద్ ఇది సారాంశం ఏంటి మనకి అంటే దివబంద్ అనేది అన్సెన్చిల్ ఎడ్యుకేషన్ అండ్ బ్రిటిష్ వాడిని తరిమేయాలి నెక్స్ట్ అహ్మద్య వస్తుంది దీన్ని మీర్జా గులాం సో మీర్జా గులాం అహ్మద్ ఇది పంజాబ్లో స్థాపిస్తాడండి సో పంజాబ్లో మనకి ఖతియాని అని చెప్పేసి కతియాని ఉద్యమం అని చెప్పేసి కూడా పిలుస్తుంది దీన్ని ఆ ప్లేస్ కాబట్టి సో ఇది ఈయన కాన్సెప్ట్ ఏంటి అంటే ఫస్ట్ అయితే ముస్లిం యొక్క సమాజాన్ని ఈ ఆర్య సమాజం నుంచి అండ్ క్రైస్తవం నుంచి కాపాడాలి ఈ క్రైస్తవ మిషనరీ వచ్చింది ఆర్య సమాజం వచ్చింది అందరినీ మతం మారుస్తున్నారని చెప్పేసి దాని రక్షణ కోసం పుట్టుకొచ్చింది అహమ్మదయ్య ఉద్యమం అండి లక్ష్యం ఏంటి ఆర్య సమాజం నుంచి క్రైస్తవ మిషనరీ నుంచి ముస్లిం సమాజాన్ని కాపాడటమే ఈ అహ్మదయ్య ఉద్యమం యొక్క లక్ష్యము ఏమంటాడు అంటే నేను కృష్ణుడి యొక్క రెండవ అవతారము ఏసు యొక్క అవతారం అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేసుకుంటాడు ఈ అహ్మద్య్య మన క్వశ్చన్ ఇంతకుముందు యూపీఎస్సీలో వచ్చింది సో కృష్ణుడి అవతారము అండ్ ఏసుడి అవతారం అని చెప్పేసి ఎవరు చెప్పిందంటే ఇన్ఫ్యాక్టు మీర్జా గులం అహ్మద్ పంజాబ్లో ప్రముఖ వ్యక్తి బట్ ఇతను లిబరల్గా ఫాలో అయ్యిండు అంటే ఉదార భావాలు ఎక్కువ ఉంటాయి ఈ అనౌన్స్మెంట్ ఎందుకు మనకి అంటే ముస్లిం వ్యతిరేకత ఇక్కడ హిందూ వ్యతిరేకత కాదు క్రైస్తవుడు కాదు జస్ట్ ముస్లిం సమాజాన్ని రక్షణ కోసం అని చెప్పేసి అలా చెప్తాడు కానీ ఉదరా భావాలు ఎక్కువ ఉంటాయి జైహాద్ చేయలేదు సో చూస్తే ఇట అంటే అర్థమైంది ఇక్కడ విశ్వ మానవ వెరీ వెరీ ఇంపార్టెంట్ విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని ప్రోత్సహించిన ముస్లిం ఉద్యమం ఏంటి అంటే అహ్మదయ్య ఉద్యమం అన్ని మతాలు సమానమే మత మార్పిడి వద్ద అని చెప్పేసి చెప్పిండు సో మనకేం అర్థమవుతుందంటే అంటే కృష్ణుడు యేసుడు అనగానే వ్యతిరేకిస్తు అట్లా వ్యతిరేకించలేదు జస్ట్ సమాజాన్ని కాపాడేందుకు చెప్పిండు చిన్నగా మనకి స్లైట్లీ చిన్న లైన్ ఉంటుంది దాన్ని అర్థం చేసుకోవాలి చిన్న మైండ్స్కి అర్థం కాదు అది ఇది చెప్పంగానే ఇంకా యాంటీ హిందూ యాంటీ క్రిస్టియన్ అని చెప్పేసి ముద్ర వేస్తాం స్టాంప్ గట్టిగా వేస్తాం సో స్టాంప్ పడకుంటే మళ్ళీ మళ్ళీ వేస్తాం ఇక్కడ చిన్నగా ఏంటంటే ఏమంటాడు విశ్వ మానవ అంటే అంత బ్రదరపుణ్యని ప్రోత్సహిస్తాడు మన మీర్జా గులం అహ్మద్ అని చెప్పేసి రైట్ ఉదరాభావాలు ఎక్కువ ఉంటే అతనికి సో నెక్స్ట్ ఫైరేజీ ఉద్యమం సో ఇది తూర్పు బెంగాల్లో ఉన్న ఫరీద్పూర్లో సో ఫరీద్పూర్ మనకి ఆల్రెడీ ఇన్ఫ్యాక్ట్ హర్యానా లోపల ఉంటుంది ఫరీద్పూర్ అని చెప్పేసి మనం నిన్న కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేసిన ఫరీద్పూర్ అని చెప్పేసి సో ఇది ఇదేంటిది ఇది ఫరీద్పూర్ తూర్పు బెంగాల్లో ఉంది మనకి ఇక్కడ తీసుకొచ్చింది ఫై సో ఫస్ట్ ఫర్జీ అంటే ఏంది ఫర్జీ అంటే అల్లా సూచించిన విధులు సో అల్లా విధులను మనం ఫాలో కావాలి ఈ ముస్లిమ్స్ అందరూ కూడా హిందూ మతాన్ని ఫాలో అవుతున్నారు వాళ్ళ కల్చర్ని ఫాలో అవుతున్నారు అలా వద్దని చెప్పేసి అల్లా యొక్క విధులు ఫాలో కావాలని చెప్పేసి వచ్చిన ఉద్యమమే ఫైరేజీ ఫర్జ్ అంటే అర్థమైంది అల్లా విధులని చెప్పేసి మనం ఎన్సీఆర్లో బాక్స్లో ఉంటుంది అల్లా ఏవైతే చెప్పిండో అవన్నీ మనం ఫాలో కావాలని చెప్పేసి సో స్టార్టింగ్లో రిఫార్మ్స్ ఈయన చనిపోయిన తర్వాత ఎవరు మనం రాయాలి కదా సో షరియతుల్లా సో చనిపోయిన తర్వాత ఇలా కొడుకు డిడు లేదా డుడు సో డు మియాన్ అని చెప్పేసి రాడికల్ సో అల్ట్రా రాడికల్ సో కనిపిస్తే వేసేయాలి అనే టైప్ అన్నట్టు సో డు మియాన్ వేస్తానంటే డుయాన్ అని చెప్పేసి ఇతను ఈ హిందూ రైతులకి సారీ హిందూ భూస్వాములకి వ్యతిరేకంగా ముస్లింస్ రైతులు ఫైట్ చేస్తారు మనకి టు టు యొక్క కాన్సెప్ట్ ఎలా ఉంటుందో ఇది సేమ్ ఉంటుంది అని చెప్పేసి సో తర్వాత ఇతను వాహాబిగా మారిపోతాడు అండి వెరీ ఫేమస్ మనకి సో వాహాబీని ఫాలో అవుతూ బ్రిటిష్ వాడికి అగనేస్ట్ గా ఫైట్ చేస్తాడు ఎవరు మనకి పశ్చిమ బెంగాల్ తూర్పు బెంగాల్ ప్లేస్ అంటేనే యాంటీ బ్రిటిష్ వెరీ వెరీ ఫేమస్ మనకి అందుకే ఇప్పుడు ఈ బెంగాల్ విభజన ఇది బెంగాల్ విభజన కాదు బెంగాలీల విభజన అని చెప్పేసి చెప్తాడు మనకి లార్డ్ కర్జన్ నాట్ బెంగాల్ విభజన బెంగాలీల విభజన బెంగాలీల లోపల మన జాతీయ వాదన చాలా ఎక్కువ ఉంటుంది బెంగాల్ ఈ రోజు థింక్ చేసింది ఇండియా రేప్ థింక్ చేస్తుంది వాళ్ళు ఒక వన్ ఇయర్ ముందే ఉంటారని చెప్పేసి ఫేమస్ కొటేషన్ మనకు అనిపిస్తుంది సరే మొత్తం మీద ఏంటంటే ఈ ఫైవ్ ఉద్యమానికి రెండు రకాలు ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్ లో రిఫార్మ్స్ ఉద్యమం అని చెప్పేసి పిలుస్తాం సెకండ్ లో తయారవుతుంది తయారైతుంది డుమియన్ నాయకత్వంలో బ్రిటిష్ పడికి అగనిస్ట్ గా ఫైట్ చేస్తారు హిందూ భూస్వామి కెస్ట్గా ఫైట్ చేస్తారు ఇది ఫైర్ గురించి నెక్స్ట్ రకియా హుస్సేన్ మనం స్కిప్ చేస్తున్నాం ఎన్సీ అట్లా ఉన్నది బట్ ఎందుకు స్కిప్ అంటే ఇన్ఫ్యాక్ట్ బేగమ్స్ వీళ్ళు వీళ్ళ గురించి మనము మన పాఠం పేరు ఏంటి ఫస్ట్ అయితే రిలీజియన్ క్యాస్ట్ అండ్ ఉమెన్ కదా సో మనం ఉమెన్స్ కోసం ఎవరెవరు ఫైట్ చేస్తారని చెప్పేసి ఇక్కడ డిస్కస్ చేద్దాం అందులో ఈ రకియా హుస్సేన్ బేగం అని చెప్పేసి అక్కడ వస్తుంది మేము కలకత్తా పాట్నాలో స్కూల్స్ స్థాపిస్తుంది ఎక్సలెంట్గా ఫైట్ చేస్తుంది మనం అక్కడ డిస్కస్ చేద్దాం ఇక్కడ అవసరం లేదు నెక్స్ట్ అంటే మనకి ఆ పాఠంలో ఆర్డర్లో ఉంది కాబట్టి డిస్కస్ చేస్తున్నాం కానీ మన కోసం అని చెప్పేసి వేరే పాఠం ఉంది ఉమెన్స్ కోసం అని స్పెషల్గా ఉమెన్స్ అంటే ఇక్కడ వెరీ హెడ్డింగ్ మనకి ఎన్సిఆర్లో ఏముంటుంది అంటే ఉమెన్ రైట్స్ అబౌట్ ఉమెన్ అంటే ఏంది మహిళల కోసం మహిళలు ఏమైనా పుస్తకాలు రాసినలా ఏమైనా జర్నల్స్ రాసినా అదంతా ఇక్కడ వస్తుంది ఈ పూణెలోని బాలిక పాఠశాల అదంతా ఇక్కడనే వస్తుంది వితంతు అని సతీ అని చెప్పేసి చైల్డ్ మ్యారేజ్ అని చెప్పేసి శారదా యాక్ట్ అని చెప్పేసి సో మనకి శారదా యాక్ట్ నైన్టీన్ ట్వంటీ నైన్లో వస్తుంది కదా దీన్ని ఎస్బీఐ అని చెప్పేసి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఎస్బీఐ అనేది సో శారదా అనే అమ్మాయి ఎస్బీఐలో ఎంప్లాయ్ చేస్తుంది అని చెప్పేసి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో నైన్టీన్ ఎస్ బి అని టూ నైన్ అని చెప్పేసి ఐ అని చెప్పేసి పిలుస్తాం సో అది చాలా చాలామంది కోరు తెలిసే ఉంటుంది అది ఓకే ఇక్కడ మనకి చైల్డ్ మ్యారేజ్ అని చెప్పేసి ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ అని చెప్పేసి బహరాంజీ ఎల్ మలబారి పూనా సేవ సదన్ శరద అని చెప్పేసి అవన్నీ వస్తాయి ఇక్కడ నెక్స్ట్ మహమ్మద్ ఇక్బాల్ ఈయన గురించి మనం చెప్పేది ఏముంది కానీ ఫస్ట్లో అయితే లౌకికవాదం ఇతను సేమ్ మన సయ్యద్ అహ్మద్ ఖాన్ లెక్క సారే జహాసే అచ్చా హిందుస్థాన్ హమారా అని చెప్పేసి చాలా గట్టిగా ఆ పిల్లలకి మనం చిన్నప్పుడు పద్యం చదువుకున్నాము అంటే ప్రపంచం మొత్తంలో హిందుస్థాన్ గొప్పదని చెప్పేసి అర్థం వస్తుంది సో మేము భారతీయులం మాది భారతదేశం అని చెప్పేసి మేము ఫస్ట్ హిందువులు అని చెప్పేసి చెప్పింది హిందుస్థాన్ అని చెప్పేసి చెప్పింది మహమ్మద్ ఇక్బాల్ తర్వాత ఏమవుతుందంటే సో లౌకికవాది కాస్త మతన్ మాదిగా మారిపోయి నైన్టీన్ థర్టీ మనకి మీటింగ్లో మనం డిస్కస్ చేస్తాం దేశ విభజన దగ్గర మాకు వాయవ్య ప్రాంతాలతోని అటానమస్ స్టేటస్ కావాలని చెప్పేసి ఫస్ట్ టైం కోరింది మహమ్మద్ ఇక్బాల్ ఇటీవల మనం కరెంట్ అఫేర్స్లో చూస్తే యూపీ స్కూల్లో మహమ్మద్ ఇక్బాల్ యొక్క పద్యం బారితే ఆ ప్రిన్సిపల్ని సస్పెండ్ చేస్తారు మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ రైట్ ఇది ముస్లిమ్స్ రీఫార్మ్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో పార్సీ సిక్కు కలిపి రెండు కలిపి అధ్యయనం చేస్తాం ఒకటే క్లాసులో ఆ నెక్స్ట్ క్లాస్లో ఈ రీఫార్మ్స్ ఉద్యమాలు ఏం సాధించినాయి సో లక్షణాలు ఏంటి అని చెప్పేసి లక్షణాలు అంటే ఎప్పుడు మనకు తెలుస్తుంది మొత్తం అధ్యయనం చేసినాము అందులో పాయింట్ ఇందులో పాయింట్ తీసుకుంటే లక్షణాలు అయిపోతాయి సో పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటి ఏం సాధించినాయి నెగిటివ్ ఆస్పెక్ట్ ఏంటి నెగిటివ్స్ ఆర్ దేర్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆర్య సమాజ్ ఒక రకంగా దేశ విభజనకి కారణమవుతుంది ఎట్లా అని చెప్పేసి మనం డిస్కస్ చేస్తాం నెగిటివ్ అని చెప్పేసి ఉంటుంది కొద్దిగా సో పాజిటివ్ ఉంటుంది గ్రూప్ అన్ మెయిన్స్ రాస్తే గిట్ట క్వశ్చన్ వస్తుంది ఏం సాధించినాయి ఫలితాలు ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ వస్తుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్